అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయిన మిథున రాశి వారికి జనవరి నెలలో మకర సంక్రాంతి తర్వాత నుంచి రెండు అద్భుతాలు జరుగుతాయి కానీ ఒకరికి ప్రాణగండం ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో ఏం జరగబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకోవచ్చు మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు అయితే మకరశిర అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశిగా పరిగణించబడుతుంది ఈ మిథున రాశి వారు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూస్తారు జీవితం మీద ఎన్నో రంగాల గురించి అవగాహన కూడా చిన్నతనం నుంచే అలవాటవుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మీ జీవితంలో పని పనిచేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు ఇతరుల సొమ్ము మీద గాని ఆస్తి మీద గాని ఈ రాశి వారికి అస్సలు ఆసక్తి ఉండదు కేవలం స్వార్జితం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెడతారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు అంటే వయస్సు కనిపించనీయని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరికి వయసులో చిన్నవారిలాగానే కనిపిస్తూ ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి బాబాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా మలుచుకుని ముందుకు సాగిపోతారు తాను పడిన కష్టాలు ఇతరులు ఖచ్చితంగా పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా ఆలోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉంటుంది అలా అని తమ బాబాలను వారి మీద రుద్దే ప్రయత్నం ఏమాత్రం చేయరు ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందినటువంటి ధనాన్ని వినియోగించడానికి వీరి దగ్గర చక్కని మార్గాలు ఉంటాయి అన్ని లెక్కలు రాతపూర్వకంగా గుర్తులేకపోయినా చక్కగా వీళ్లకి గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ దూరంగా పారిపోరు సమస్యలను ప్రతిఘటిస్తారు వీళ్లలో ఆ ప్రతిఘటించేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ద పెడతారు ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేట్లుంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది మిథున రాశివారు అల్ప సంతోషి అని చెప్పొచ్చు అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషిస్తారు ముఖ్యంగా తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు వీరి దగ్గర చక్కని వాగ్దాటి కూడా ఉంటుంది అవసరమైతే తమని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము ఉంటుంది మిథున వారికి చంచల స్వభావం ఎక్కువ అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణమైనటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులు బెర్రీస్ వేసు గాని ప్రారంభించరు వీరికున్న చంచల స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు అటువంటి ఈ మిథున రాశి వారి జీవితం మకర సంక్రాంతి తర్వాత నుంచి ఏ విధంగా మారుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు గనుక తెలుసుకున్నట్లయితే మకర సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు సామాన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా గోచరిస్తోంది అయితే మీ అహం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది అలాగే మకర సంక్రాంతి తర్వాత నుంచి మీ కెరియర్ పరంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది ఎందుకంటే మీ ఆఫీసులో మీరు ఏమి చేసినా ఒక సమస్య వ్యతిరేక ఫలితంతో ముగుస్తుంది మీ పని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మీ కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది మీరు పదే పదే గుర్తు చేసుకోవాల్సిన విషయాలలో ఇది కూడా చాలా ముఖ్యమైంది మీరు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండండి అప్పుడే మీకు ప్రయోజనంగా ఉంటుంది ఒక మార్పు లేదా స్వల్ప ప్రయాణం సూచించబడుతుంది మీ పనిపై దృష్టి సారించడం అనవసరమైన విషయాలలో కల్పించుకోకపోవడం మంచిది దాని కారణంగా అవమానాలను తిరస్కారాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత నుంచి సాధారణమైన సమయం ఎందుకంటే మీ లాభాలు మరీ ముఖ్యంగా షేర్ మార్కెట్లో నష్టాలు మారవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దుడుకైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గొప్పలకు పోయి అనవసరమైన విషయాలపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి జలుబు వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది చర్మం కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి మీ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మకర సంక్రాంతి తర్వాత నుంచి పెట్టుబడులు పెట్టడం అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అంతగా అనుకూలించకపోవచ్చు కాబట్టి వీటిని వాయిదా వేసుకోవడం గానీ లేదంటే బాగా ఆలోచించిన తర్వాత ఆ పనుల్లో ముందుకు సాగడం గాని మంచిది ఇక భాగస్వామ్య వ్యాపారంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లొద్దు ఇక వ్యాపార విషయాల పట్ల లావాదేవీల పట్ల జాగ్రత్త అవసరం మోసపోయే అవకాశం ఉంటుంది ఇక మకర సంక్రాంతి తర్వాత నుంచి విద్యార్థులకు చదువులో లాభదాయకమైన అభివృద్ది ఉంటుంది అయితే మీరు సోమరితనానికి లోనయ్యి ఈ చదువు వాయిదా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారి బద్దకం వల్ల పరీక్షల్లో తక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి ఈ సమయంలో మీ తల్లిగారి ఆరోగ్యం కొంచెం క్షీణించడం అనేది మీ జీవితంలో కొంచెం ఇక కొంచెం నష్టాన్ని అయితే కలిగిస్తుంది కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఖచ్చితంగా మకర సంక్రాంతి తర్వాత నుంచి రెండు అద్భుతాలు జరుగుతాయి ఇప్పటి వరకు మీ జీవితంలో సంతానానికి ప్రాప్తి లేదని ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి ఇంకెంతో మంది వైద్యులను కలిసి మీ జీవితంలో సంతానానికి నోచుకోలేదని బాధపడుతూ ఉన్న మీకు ఈ మకర సంక్రాంతి తర్వాతలో మీకు ఖచ్చితంగా శుభవార్త వింటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మీ జీవితంలో ఒక అద్భుతంగా మారుతుంది మీరు సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు అంతేకాదు మీ జీవితంలో ఇంతకు మించిన ఆనందం లేదని ఎంతో ఆనందానికి గురవుతారు ఇది మీ జీవితంలో ఎంతో మంచి అద్భుతంగా మారుతుంది ఇక రెండవ అద్భుతం ఏంటంటే మిథున రాశి వారి యొక్క భాగస్వామి తమ కెరియర్ లో అంటే ముఖ్యంగా వారి యొక్క వ్యాపారంలో గాని చాలా మంచి ఫలితాన్ని చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే వారికి దక్కబోయే ఈ అవకాశం మీ జీవితం మొత్తం సెటిల్ అయిపోయే విధంగా ఉంటుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు కనకదుర్గ అమ్మవారి ప్రార్థనలో ఎక్కువగా ఉండండి అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి చింతనలో ఉంటే మీకు ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గోమాతను పూజించండి గోమాతను పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మీ వద్ద ఉంటాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ధన్యవాదాలు